వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిబ్బందికి శిక్షణ ద్వారా తలనీలాల ఈ వేళల్లో మెరుగైన ఫలితాలు. తిరుమల అన్నమయ్య భవన్లో తలనీలాల కొనుగోలుదారులతో జేఈఓ సమీక్ష. కల్పవృక్ష వాహన సేవలో కోనేటి రాయిని కటాక్షం. దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవం. భద్రాచలంలో భక్త రామదాసుల జయంతి ఉత్సవం. రామభక్తుడికి భక్తుల సంకీర్తన నివేదనం. శ్రీ వెంకటేశ్వరుడు స్వయంగా బాలుడి రూపంలో భక్తులకు దర్శనమిచ్చే వైనం. వరంగల్ రామన్నపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి పురాతన ఆలయం ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కళకళలాడుతోంది. వారాంతం కావడంతో శ్రీవారి దర్శనార్థం భక్తులు అశేషంగా తిరుమలకు తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైను ఆలయం వెలుపలకు విస్తరించింది. టీటీడీ అధికారులు వీరికి త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అన్నప్రసాద విభాగం సిబ్బంది సకాలంలో భక్తులకు అన్నపానీయాలు, చిన్నారులకు పాలు అందిస్తున్నారు. శ్రీవారి భక్తులు సమర్పిస్తున్న తలనీలాలను మరింత మెరుగ్గా వేరు చేసేలా సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన తలనీలాల కొనుగోలుదారులు, హ్యూమన్ హెయిర్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ మెంబర్స్, ఎక్స్పోర్టర్స్ తో చర్చలు జరిపారు. ముందుగా వేలం విభాగం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు తలనీలాలను ఆరబెట్టడం, వేరు చేయడం, నిల్వ ఉంచడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆపై జేఈఓ కొనుగోలుదారుల నుంచి పలు సూచనలను తీసుకున్నారు. కొనుగోలుదారులు మాట్లాడుతూ శాతర్లకు శిక్షణ ఇచ్చి మెరుగ్గా తలనీలాలను సమకూర్చడం ద్వారా ఈ వేలంలో మంచి ధర లభిస్తుందన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తి అర్జున్ కుమార్ సిక్రీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో అర్జున్ కుమార్ సిక్రీకి వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా జేఈఓ కె శ్రీనివాసరాజు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, క్యాలెండర్, డైరీ, స్వామివారి చిత్రపటాలను అందించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో భక్త రామదాసు 385వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీరాముణ్ణి సంకీర్తనలతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు భక్త రామదాసు. ఈ సందర్భంగా సీతలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. ఆపై వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు భక్త రామదాసుకు సంకీర్తన లాపనతో నీరాజనం పలికారు. దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కల్పవృక్ష వాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్ర పర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా స్వామివారు కల్పవృక్ష వాహన సేవలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ప్రాతకాలమే నిత్య పూజలను పూర్తి చేసిన అర్చకులు స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి కల్పవృక్షంపై కొలువుదేర్చారు. భాజ భజంత్రీలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి గ్రామ దేవతగా భక్తుల కల్పతరువుగా వెలసిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది.
అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునే భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారిని పట్టు వస్త్రాలు విశేష పుష్పాలంకరణలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు చల్లని తల్లికి పొంగళ్లను నివేదించి తరించారు. ఆలయ ఆవరణలు దీపాలు వెలిగించి గంగమ్మ తల్లిని సేవించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి తీర్చి సేవ కనుల పండుగ జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తీర్చి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా కొలువుదీరిన శ్రీ సీతారామ లక్ష్మణులను తిరుచిపై కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు మాడవీధుల్లో అభయప్రదానం చేసిన జానకిరాములను సేవించి పునీతులయ్యారు. ఇటు తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం వైభవపేతంగా జరిగింది. స్వర్ణాభరణాలు పుష్పమాలలు ధరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తిరుచిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో మనోహరంగా విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని విశ్వక్సేనుల వారిని ఆళ్వార్లను వేర్వేరు పల్లకీలపై వెంచబు చేసి టీటీడీ పెద్దజీవర స్వామీజీ చిన్నజీవర స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు ఏకాంగులు శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష కైంకర్యాలను భక్తి శ్రద్దలతో జరుపుతున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రాతకాలమే పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆభరణాలు సుగంధ భరిత పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఆవరణలో లోక కళ్యాణాన్ని కోరుతూ గణపతి సుదర్శన హోమాలను వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుని కనులారా దర్శించి హోమాది క్రతువుల్లో పాల్గొని తరించారు. తూర్పుగోదావరి జిల్లా శివకోడలోని శ్రీ కుంతలేశ్వరి అమ్మవారి ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఆలయంలో ప్రతి ఏటా 15 రోజుల పాటు సంక్రాంతి సంబరాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో చివరి రోజున అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు కుంతలేశ్వరి అమ్మవారిని దర్శించి సార సమర్పించి ఆశీస్సులందుకున్నారు. ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వరుడు స్వయంగా కోడి మరి ఓ బాలుడి రూపంలో దర్శనమిచ్చే అరుదైన ఆలయం ఎక్కడుందో తెలుసా? శ్రీవారి ఆ ముద్ద మనోహర బాల స్వరూపాన్ని వీక్షించి పరవశించని భక్తులు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఇన్ని విశేషాలను మూటగట్టుకున్న ఆ కలియుగ దైవం ఆలయం మరెక్కడో కాదు, తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని రామన్నపేటలో ఉంది. శ్రీ బాల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ ఆలయ విశేషాలు మీకోసం. లోకాలను చల్లగా కాపాడే కరుణాంతరంగుడు శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా, సుఖ సంతోషాలను ఒసగే దయా సముద్రుడిగా ఆ స్వామిని భక్తులు సేవిస్తారు. చిద్విలాస రూపంతో ఎల్లవేళలా తన భక్తులపై వరాల జల్లులను అనురాగ సిరులుగా కురిపించే శ్రీనివాసుడు బాలుడి రూపంలో పూజలందుకుంటున్న అరుదైన ఆలయం వరంగల్ నగరంలోని రామన్నపేట బాలానగర్ శ్రీ బాల వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎన్నో విశేషాలతో మరెన్నో దేవదేవుడి లీలా వైభవాలతో అలరారుతున్న ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించినట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి విశేషమైన వరంగల్ రామన్నపేటలోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి దివ్యాలయానికి ఎంతో ఆసక్తికర స్థల పురాణం ఉంది. 11వ శతాబ్దంలో హరిభక్తుడైన భవభూతి అనే స్థపతికి ఎప్పటి నుంచో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలనే కోరిక ఉండేది. అతని భక్తికి సంతసించిన శ్రీ వెంకటేశ్వరుడు
ఓ రోజు రాత్రి స్వప్నంలో సాక్షాత్కరించి నన్ను దేశంలో మరెక్కడా లేనట్లు బాలరూపంలో తలపై భాగంలో దశావతార సహితంగా ప్రతిష్ఠించమని ఆజ్ఞాపిస్తాడు. నిద్ర నుంచి మేల్కొన్న స్థపతి ఆనాటి కాకతీయ రాజైన కాకతీయ రుద్రుడికి ఈ విషయం చెప్పగా ఆ రాజు తన మంత్రైన గంగాధరుడి సలహాలతో ఇప్పుడు మనం చూస్తున్న శిల్ప సమన్విత చిరుమందహాస సుందర రూపుడైన చక్కటి బాల వెంకటేశ్వరుడి శిలామూర్తిని స్థపతితో తయారు చేయించి ప్రతిష్ఠించి నిత్య పూజాధికాలు నిర్వహించాడు. ఆలయానికి చేరుకోవడంతోనే ముందుగా కనిపించే భారీ ధ్వజస్తంభం శ్రీ వెంకటేశ్వరుడి వైభవానికి దర్పణంగా నిలుస్తుంటుంది. భక్తులు ఆ బంగారు ధ్వజస్తంభానికి మొక్కి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తారు. ఈ ప్రదక్షిణ మార్గంలో తొలిగా వారిని ఆకట్టుకునేది ఆలయ ముఖద్వారం. రాజగోపురాలతో శ్రీహరి దివ్య అవతార విశేషాలతో వర్ణశోభిత శిల్పాలతో ఎంతో అందంగా ఉంటుంది ఈ ముఖద్వారం. ఆ తర్వాత ఆలయ ప్రాకారం చుట్టూ ఉండే దశావతారాల చిన్న చిన్న మందిరాలు మరో ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. భక్తులు మహావిష్ణువు దశావతారాలను దర్శించుకుని తన్మయత్వం చెందుతారు. ఇక ఇదే ప్రదక్షిణ మార్గంలో మనకి కళ్యాణ మండపం, భాష్యకారుల సన్నిధి కూడా దర్శనమిస్తాయి. ఇక అంతరాలయంలో ఆనాటి శిల్పకారుల నైపుణ్యానికి వన్ను తెచ్చేలా ఏర్పాటు చేసిన షోడశ స్తంభం భక్తుల మదిని మురిపించే మరో ఆధ్యాత్మిక అంశం. రమణీయ శిల్ప కళారీతులతో ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ షోడశ స్తంభానికి భక్తులు ప్రత్యేకంగా ప్రదక్షిణలు చేసి మొక్కుకోవడం ఆనవాయితీ. ఇలా ఆలయం మొత్తం తిరిగిన భక్తులు ఏదో తెలియని ఓ దివ్యానుభూతితో మనసులో శ్రీ వెంకటేశ్వరుడి మనోహర మూర్తిని పదిలపరుచుకుని గర్భాలయం వైపు అడుగులు వేస్తారు. గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు, క్షేత్రపాలకులైన గరుడాల్వార్, ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. వారికి భక్తితో నమస్కరించిన పిదప ప్రధాన దైవమైన శ్రీ బాల వెంకటేశ్వరుడి చిరునగమామును దర్శించాలనే తపనతో గర్భాలయం వైపు కదులుతారు భక్తులు. అక్కడ దశావతార మకర తోరణంతో తేజో విరాజిత మకరంతపు కరుణా వీక్షణాలతో అపురూపంగా గోచరించే శ్రీ బాల వెంకటేశ్వరుడి దివ్యమూర్తిని తనివి తీరా వీక్షించి మనసులో గోవింద గోవింద అంటూ స్మరించి ఎంతో భక్తితో అంతకు మించిన అనురక్తితో స్వామి పాదాల చెంత ప్రణమిల్లుతారు. అప్పటి నుంచి ఇక్కడి స్వామివారు శ్రీ బాల వెంకటేశ్వరుడి ముగ్ధ మనోహర రూపంతో భక్తుల ఈతి బాధలను తీర్చే ఆపద్బాంధవుడిగా అలరారుతున్నారు. ఇక స్వామివారి తలపై భాగంలో దర్శనమిచ్చే దశావతారాల మకర తోరణం గురించి ఎంత చెప్పినా తక్కువే. విశేషించి ఈ మకర తోరణంలో శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పాటు భగవద్ రామానుజాచార్యులు కూడా ఉండటం ప్రత్యేకం. ఇంకా ఇక్కడ శ్రీ బాల వెంకటేశ్వరుడి మూర్తి ఓరుగల్లులోని సాయంపేట శ్రీ పాంచాలరాయ స్వామి వారి మూలమూర్తిని పోలి ఉండటం ఎంతో అపురూపంగా స్థానికులు భావిస్తారు. స్వామివారి సన్నిధికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి తాయార్లకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. నిత్యోత్సవాలతో పాటు సంవత్సరం పొడవునా ఎన్నో ఉత్సవాలు ఊరేగింపులతో ఎప్పుడూ భక్తులతో కలకలలాడే వరంగల్ రామన్నపేటలోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామివారి దేవాలయ సందర్శన భాగ్యం మనందరికీ కలగాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం భక్తజన సందరంగా దర్శనమిచ్చింది. ఆలయ పరిసరాల్లో ఎటు చూసినా భక్తులతో సందడిగా కనువిందు చేసింది. మాఘమాసం ఆదివారం సందర్భంగా రామభక్త హనుమాను దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ఆవరణలోని గుండెల్లో పుణ్యస్నానాలు ఆచరించి రామవంటు దర్శనార్థం బారులు తీరారు. దీంతో క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. పరిసరాలు జై హనుమాన్ నామస్మరణలతో ప్రతిధ్వనించాయి. వరంగల్లోని బట్టల బజార్లో కొలువైన శ్రీ బాలనగర వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శేషవాహన సేవ శోభాయమానంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి శేషవాహన సేవ భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది. చక్కగా అలంకార భూషితులైన స్వామివారిని భక్తులు శేషవాహనంపై దర్శించుకుని గోవిందనామస్మరణలు చేస్తూ పులకితులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు సమీపంలోని శ్రీపర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 6 రోజుల పాటు శ్రీమన్నారాయణ యజ్ఞాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలమూర్తులకు అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పలు రకాల ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామచంద్రారావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 24 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆలయంలో విశేష పూజా కైంకర్యాలను నిర్వహించారు. చివరి రోజు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో యాగాన్ని నిర్వహించి వేద మంత్రాల నడుమ అర్చక స్వాములు మహాపూర్ణాహుతిని సమర్పించారు. అనంతరం యాగశాలలోని కలశాలను తీసుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గర్భాలయంలోని మూలమూర్తికి కలశాల్లోని జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. చిత్తూరు నగరం బ్రాహ్మణ వీధిలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తిని ముత్యాల చీర, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో చక్కగా అలంకరించి కుంకుమార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని దర్పణాలు, పూలతోనూ అలంకరించి 102 వత్తులతో అఖండ దీపారాధన గావించి కమలవల దశ దేవతారాచనను గావించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి వేల్పుల వీధిలో కొలువైన శివాలయంలో గౌరీ పరమేశ్వరుల అనుపు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివార్లకు ప్రాతకాలంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం మహిళా భక్తులు ఆలయంలోని గౌరమ్మకు పసుపు, కుంకుమ, చీరలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలను వెలిగించారు. ఆ తరువాత రథంపై గౌరీ పరమేశ్వరులను అధిష్టింపజేసి రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతపురం నగరం కొత్త ఊరిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత అమ్మవారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారి మూలమూర్తిని పలు రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించి శ్రీ వాసవి హోమాన్ని నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవమూర్తిని పల్లకీపై కొలువుదీర్చి నగర వీధుల్లో ఊరేగింపు జరిపారు. భక్తులు అమ్మవారికి అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. నెల్లూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో మాఘమాసం శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఇటు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని 1008 పట్టు చీరలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపారు. భక్తులు పలు రకాల వర్ణశోభిత చీరల్లో మనోహరంగా కొలువుదేరిన వాసవిదేవిని దర్శించుకుని పరవశించారు. కరీంనగర్ బొమ్మకల్లో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు.
అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరు నదీ తీరంలో వరాల తల్లిగా వేంచేసిన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర కోలాహలంగా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మానేరు నదిలో పుణ్యస్నానాలు చేసి నిష్ఠగా అమ్మవారిని సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్ దేవపల్లి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమ అర్చనలు విశేషంగా జరిగాయి. మహిళలు భక్తి శ్రద్దలతో కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారి దీవెనలు అందుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా సీతారాంపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మాఘమాస శనివార పూజలు వేడుకగా జరిగాయి. మూలమూర్తిని రజిత కవచ శోభితంగా అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. జడ్చెన్నలోని శ్రీ ఆంజనేయ స్వామివారికి మాఘమాస పూజల్లో భాగంగా విశేష ఆరాధనలు జరిపారు. సింధూరంతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే జడ్చెర్ల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. మాఘమాసం శనివారం సందర్భంగా స్వామివారి మూలమూర్తికి ఎంతో విశేషంగా జరిగిన అభిషేక సేవ భక్తులను ముగ్ధులం చేసింది. ఇక మహబూబ్నగర్ జిల్లా అమ్మాపూర్లోని కాంచన గుహలో స్వయంభూగా అనుభవిస్తున్న శ్రీ కురుమూర్తి స్వామివారి ఆలయంలో మాఘమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు స్వామివారి దివ్యమంగళమూర్తిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ చందానగర్లోని శారదా పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని దివ్యాభరణ భూషితంగా వేంచబు చేసి ఆగమోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కన్నడ పండుగగా సాగిన దేవదేవుడి కళ్యాణాన్ని వీక్షించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అదేవిధంగా అనంతపురం రెవెన్యూ కాలనీలోని శ్రీరామాలయంలో మాఘమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణులను స్వర్ణాభరణాలు సుగంధ భరిత పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి అద్దాల మండపంలో వేంచబు చేశారు. అక్కడి శాస్త్రోక్తంగా పూజాధికారులు పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు సీతారామ లక్ష్మణులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్లోని గోవిందాద్రిపై కొలువుదీరిన శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి అత్యంత మనోహరంగా సాగిన పుష్పయాగం భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనండి వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై శనివారం రాత్రి కూచిపూడి నృత్య రూపకం భక్తిరస భరితంగా జరిగింది. యుఎస్ఏకు చెందిన సీత మాడభూష బృందం ప్రదర్శించిన నృత్యార్చనం శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 39 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. దివ్యదర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.